మనం ఎవరికైనా పిల్లలకు ఆస్తులు ఇవ్వాలి అని అంటే ఇచ్చే అతి గొప్ప ఆస్తి ఏమిటి అని అంటే అది చదువు. ఆ ప్రతి చదువు కోసం ఏ పేదింట్లో కూడా ఏ పిల్లాడు కూడా ఏ తల్లి కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా తమ పిల్లలను చిరునవ్వుతో స్కూళ్ళకు పంపించే పరిస్థితి వచ్చినప్పుడే ఆ కుటుంబాలు బాగుపడతాయి. గవర్నమెంట్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది, మరి ఇంత ఇంత డబ్బులు ఖర్చు అవుతాయి, చేయగలవా అన్నా అని చెప్పి ఆ చిన్నారు అడిగింది. మంచి మనసుతో ఏదైనా ముందడుగులు వేస్తే పైన దేవుడు ఉన్నాడు, ప్రజలు దీవెనలు ఉన్నాయి, ముందడుగులు వేస్తామని చెప్పి. గవర్నమెంట్ స్కూళ్ళు ఇవాళ నీరు గారిన పరిస్థితుల నుంచి ఏ నారాయణ స్కూళ్ళ కన్నా ఏమాత్రం కూడా తక్కువ లేకుండా విధంగా చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నాం. ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಆಗದೇ ಇದ್ರೆ ಈ ಕೂಡಲೇ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಬಟನ್ ಅನ್ನು ಕ್ಲಿಕ್ ಮಾಡಿ ಹಾಗೂ ದಿನನಿತ್ಯ ಅಪ್ಡೇಟ್ಗಳಿಗಾಗಿ ಬೆಲ್ ಐಕಾನ್ ಅನ್ನು ಪ್ರೆಸ್ ಮಾಡಿ.